हेलो नमस्ते वेलकम टू धरणी कुकिंग मैनिया चूस्त एला मन नागु रोज को रावटा की चूस्त कदमी रें नागु रोज मन को कटे ईजी वस्तु इध चाल सिंपल इंट्लो मन ग्रो चुस्कुँ सो प्लीज़ वाच द कंप्लीट वीडियो अंडर नचते मर्चीपक लाइक शेयर अंड सब्सक्राइब चेक गाइस थैंक यू सो मच కదండి గ్రీనరీగా ఇలా మీరు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఎనీథింగ్ సో బాల్కనీలో పెట్టుకోవచ్చు సన్లైట్ కింద పెట్టుకుంటే చాలా బాగా గ్రో అవుతాయండి ఒకవేళ కిచెన్లో మీకు విండోస్ ఉంటే ఆ విండోస్ కొంచెం ఓపెన్ చేసి ఆ సన్లైట్కి పెట్టినా కూడా చాలా బాగా గ్రీనరీగా ఈజీగా గ్రో అవుతాయండి సో ఇప్పుడు మనం ఎలా ఇంత ఈజీగా 2 డేస్లో 4 డేస్లో ఎలా కొత్తిమీర వస్తుందని షాక్ అవుతున్నారండి వెరీ సింపుల్ అండి వేస్ట్తో యూజ్ అని చెప్పచ్చు సో ఇలా ఒక కొత్తిమీర కట్ట తెచ్చుకుంటాం కదండి ఇంట్లో సో ఇలా కొత్తిమీర కట్ట తెచ్చుకున్నప్పుడు ఈ స్టెమ్స్ ఉన్నాయి కదండి ఈ పార్ట్ మనం కట్ చేసుకుంటున్నానండి చూసాం కదా ఆల్మోస్ట్ ఒక 1/4 కట్ చేసుకున్నాను సో ఇంకా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి సో ఎలా మనము ఇలా ఆకులు ఫ్రెష్గా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా వాడిపోకుండా అంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉందండి దట్ వీడియో విల్ బి కమింగ్ సూన్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆ మెథడ్ యూస్ చేస్తే సో ఇప్పుడు ఈ వీడియో కొత్తిమీర గ్రో చేయడం కాబట్టి సో ఇలా నేను స్టెమ్ కట్ చేసుకున్నానండి స్టెమ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా రూట్స్ ఉన్నాయి కదండి సో క్లియర్గా చెప్పడానికి ఒక స్టెమ్ తీసుకున్నానండి సో ఇలా మీకు కొన్నిసార్లు ఎక్కువ రూట్ ఉండేది వస్తుంది కొంచెమే రూట్ ఉండేది కూడా వస్తుందండి ఫస్ట్ ఈ రూట్ మనం బాగా వాష్ చేసుకోవాలండి రూట్ అనేది బాగా క్లీన్గా హెల్తీగా ఉంటే మనకు కొత్తిమీర కట్ అనేది ఈజీగా వస్తుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇది వాష్ చేస్తాను అంతా బాగా వాష్ చేశానండి చూస్తున్నారు కదా బాగా కొంచెం వైట్ కలర్ అయింది మట్టి అంతా బాగా పోయింది అంటే ఇప్పుడు ఇది హెల్తీగా ఉన్నట్లండి సో మీరు తెస్తున్న డైరెక్ట్ కట్ చేసి పెట్టేస్తే ఈ రూట్ కొంచెం మట్టి ఉంటుంది కదండి అంత బాగా మీకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉండవు సో కొంచెం ఇలా బాగా హెల్తీగా మనం పెట్టుకోవాలండి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ట్రిక్ ఇప్పుడు మనము అన్వాంటెడ్ ఇలా ఉన్నాయి కదండి ఏమి మనకి రూటింగ్ వచ్చేలాగా ఏం అనిపించట్లేదు కదా మొలకు వచ్చేలాగా సో ఇలాంటివి మీరు తీసేసుకోవచ్చు అండి తీసుకోకపోయినా పర్వాలేదు సో ఇలా నేను కొన్ని తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కొత్తిమీర ఎక్కడి నుంచి వస్తుందంటే స్టెమ్కి ఇక్కడ కొంచెము మొలకు వస్తూ ఉంటుందండి చిన్నగా ఉంది కదండి ఇక్కడి నుంచి మనం నీళ్ళలో పెట్టినప్పుడు ఇది బాగా గ్రో అవుతుంది సో ఇలా మనకి ఎలా బాగా గ్రో అయిందో చూసారా ఇలా మనకి గ్రో అయిపోతుందండి ఇంత చిన్నగా మనం పెట్టినవి ఇంత మంచి కొత్తిమీర కట్టలాగా అయిపోతుంది సో చూస్తున్నారు కదండి ఎంత ఈజీ ట్రిక్ మనం ఇంట్లోనే కొత్తిమీర గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా ఒక హనీ బాటిల్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా సో ఇది హనీ బాటిల్ అండి ఈ హనీ బాటిల్ మీరు ఏ బాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి సో మీకు బాగా కనిపిస్తుంది ఇలా ప్లాస్టిక్ కాబట్టి నేను వాడుతున్నాను సో హనీ బాటిల్ అండి మీరు ఏ వాటర్ బాటిల్ అయినా వేస్ట్గా పడేయకుండా వాటర్ బాటిల్ లేదంటే ఇవి నేను పెట్టుకున్నవన్నీ ఇంట్లో మనం వేస్ట్ అయిపోయిన బాటిల్స్ అండి ఇది టమోటా సాస్ బాటిల్స్ అండి ఇంకా టమోటా సాస్ అయిపోయిన తర్వాత అది ఇంకా వేస్ట్గా ఉంటుంది కదండి ఇలా మీరు గ్రో చేసుకోవచ్చు మంచి లుక్ కూడా ఉంటుంది ఇది రివైటల్ అన్నమాట మామూలుగా మల్టీవైటమిన్ వాడుతూ ఉంటారు కదా సో అలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఇది కూడా హనీ బాటిల్ సో ఇలాంటి ప్లాస్టిక్ వేస్ట్తో మనం యూజ్ అని చెప్పుకోవచ్చండి ఇలా స్టెమ్స్ మనం పడేయడం వల్ల ఏం కాదండి కానీ ఇలా యూజ్ చేసుకుంటే మనకు ఒక 5 రూపాయలు కొత్తిమీర అయినా వస్తుంది కదండి ఇది వేస్ట్తో యూజ్ అని చెప్పచ్చు సో ఇలా మనం తీసుకున్న స్టెమ్ కట్ చేసుకున్న స్టెమ్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి కొన్ని అండి నేను వాష్ చేసినవి సో ఇలా ఈ వాటర్లో మనము పెట్టేయాలండి వాటర్కి ఈ రూట్ ఒక్కటే టచ్ అవ్వాలి ఈ స్టెమ్ అనేది కొంచెం టచ్ అయినా అది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందండి సో ఇలా నేను పెట్టుకుంటున్నాను సో ఇలా పెట్టుకుంటే ఇంకా నాకు ఇది వచ్చేసి ఒక 2 డేస్కే బాగా మొలకు వచ్చేసి చాలా హెల్తీగా ఉంటుందండి సో నైస్ కదండి సో చాలా కలర్ఫుల్గా ఉంది చాలా గ్రీనరీగా ఉంది ఎక్కడ నల్లగా కూడా అయిపోకుండా ఇది యాక్చువల్గా నేను నిన్న పెట్టిన స్టెమ్ పెట్టానండి సో చూస్తున్నారు కదా బాగా గ్రీన్ కలర్లో ఉంది కొంచెమే గ్రో అయిందండి 1 డేకే ఇంత గ్రో అయింది మనం ఇదే పడేస్తే వేస్ట్ అయిపోతుంది కదండి కాకపోతే మనం ఇలా పెట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఇది 1 డేకి గ్రో అయినది ఇది కూడా 1 డేకండి ఇది చిన్న కొత్తిమీర కట్ట అండి సో
చిన్న దాంట్లో పెట్టాను నేను. మీరు ఏ బాటిల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇది 2 డేస్కి. చూడండి, నేను దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది ఇంకా లోపల ఇది చిన్నగా ఉంది కదండి, అది ఇంకా పెద్దగా గ్రో అవుతుంది. ఇక్కడ గ్రో అయినవన్నీ చిన్నగా ఉండినాయండి. ఇవి బాగా గ్రో అయ్యాయి ఒక 4 డేస్కి. చూసారు కదా, వావ్ చాలా బాగా గ్రో అయిందండి. సో ఫ్రెష్గా ఇంట్లోనే మనం బాల్కనీలోనే పెట్టుకొని లేదంటే కిచెన్లో విండో దగ్గర సైడ్ పెట్టుకున్నా కూడా బాగా గ్రో అవుతుందండి. ఇది వచ్చేసి ఒక 2 డేస్ అయిందండి ఇది కూడా. సో ఇంకా ఒక 4 డేస్ ఉన్నా కొంచెం బాగా గ్రో అవుతుంది. మీరు ఒకవేళ 4 డేస్కి అవసరం లేదు, ఇప్పుడే అవసరం లేదనుకుంటే ఒక 1 వీక్ పైన అయినా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఈ బౌల్లో వాటర్ అనేది మీరు ఒక 2 డేస్కి షిఫ్ట్ చేస్తూ ఉండాలండి, మారుస్తూ ఉండాలి. అప్పుడు వాటర్ ఫ్రెష్ వాటర్ ఉండడం వల్ల రూట్స్ అనేవి బాగా హెల్తీగా వాటర్ మంచి ఫ్రెష్ వాటర్ వల్ల ఇంకా బాగా హెల్తీగా గ్రో అవుతుందండి. వావ్ సో నైస్ కదండి. సో ఇంట్లోనే మీరు వేస్ట్ ద యూజ్ అనుకోవచ్చు, ఎవ్రీవన్ విల్ ఫీల్ హ్యాపీ ఇన్ యువర్ హోమ్ అండి. సో ఇంత బాగా కొత్తిమీర మనం తెచ్చుకుంటున్నాం. సో చూస్తున్నారు కదండి, ఇవంతా మనం పడేసే వాళ్ళము. కాకపోతే ఒక 4 డేస్కి చూస్తున్నారు కదా ఎంత బాగా కొత్తిమీర అయింది. ఇట్ దట్ మీన్స్ ఒక 20 రూపీస్ మనం సేవ్ చేసినట్లండి. ఇదే కొంచెం పెద్దగా గ్రో అవుతుంది. సో ఇలా మనం చేసుకోవచ్చు అండి, కొత్తిమీర ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు. సో నైస్ కదండి, ఇది ఇంకా ఒక 2 డేస్కి ఇంకా బాగా గ్రో అవుతుంది. సో రూట్స్ కూడా చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి మూత కొంచెం వైడ్గా ఉంది కాబట్టి నేను ఇలా స్టిక్ పెట్టుకొని కొత్తిమీర పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా రూట్స్, రూట్స్ ఇంకా కొత్త రూట్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు ఒక 1 డేనే అయింది కాబట్టి ఇది ఆల్రెడీ కొత్తిమీర కొనేటప్పుడు ఉన్న రూట్సే అండి. ఇలా రూట్స్ ఉన్నవి కొనుక్కుంటే చాలా మంచిదండి మీకు. సో ఇదంతా నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. సో సన్లైట్ ఈజ్ మస్ట్ అండి ఈ విండో సైడ్, ఆరెల్స్ బాల్కనీలో అలా మీరు ఎండ పడేలాగా పెట్టుకుంటే మంచిది. అండ్ వాటర్కి రూట్స్ ఒక్కటే టచ్ అవ్వాలండి, కొంచెం కూడా స్టెమ్ టచ్ అవ్వకూడదు, అప్పుడు కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా సాస్ బాటిల్, ఆరెల్స్ ఎనీ ప్లాస్టిక్, ఇలా మీరు ఏ కంటైనర్స్లో అయినా మీరు గ్రో చేసుకోవచ్చండి. కొత్తిమీర అనే కాదు, పుదీనా ఇంకా గోంగూర ఆకు ఇలా ఇవన్నీ కూడా మనము ఇలా వాటర్లో పెట్టి కూడా గ్రో చేసుకోవచ్చండి. పుదీనాకి నోట్స్ ఉంటాయి కదండి, ఆ నోట్స్ అనేది కొంచెం వాటర్లో ఉండాలండి. 1/4 ఆఫ్ ద పుదీనా కట్ట మీరు బయట తెచ్చుకున్న తర్వాత ఆకులు తీసేసి కొంచెం వాటర్లో పెడితే అట్ ద సేమ్ టైం గోంగూర కూడా అలానే మీరు పెట్టి వాటర్లో గ్రో చేసుకోవచ్చండి. వెరీ ఈజీ కదండి. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.